కొంతమంది సమాజంలో పెద్ద మనుషులు అనే ముద్ర వేసుకొని ముసుకేసుకొని తిరిగే కొంతమంది వ్యక్తులు, బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కొన్ని కారుకూతలు కూయడం జరిగింది. వాటికి సమాధానంగా నేను కూడా ఈరోజు చెప్పదలుచుకున్నా. ఒక హిందూవాదిగా, ఒక భారతదేశంలో ఉన్న పౌరురాలిగా నేను కూడా సమాధానం చెప్పదలుచుకున్నా రాజకీయాలకు అతీతంగా. నిన్న ఒక ఆయన బండి సంజయ్ అనే వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేశాడు తిరుపతిలో. బైబిల్ పార్టీ కావాలో భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోండి, తిరుపతి ప్రజలకు సంజయ్ పిలుపు. అయ్యా బండి సంజయ్, ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నువ్వు మా తిరుపతి ప్రజల దగ్గరికి వచ్చి, మా తిరుపతి ప్రజల దగ్గరికి వచ్చి మా రాష్ట్రంలోకి అడుగుపెట్టి ఏ విధంగా ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తావు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప మీ బతుకులో ఇంకేమైనా మిగిలి ఉందా? ఎవడైనా సరే రాజకీయ నాయకుడు అన్న తర్వాత, ఏ ఒక్కడైనా సరే నిజంగా మీరు మనుషులైతే, మీరు నిజంగా రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత, లేదంటే కనీస ప్రజాస్వామ్య హక్కులను కనీసం కాపాడే వ్యక్తులైతే మీరు నిజంగా, మీకు నిజంగా ఈరోజు నుంచి కూడా సవాల్ చేస్తున్నాం తిరుపతి ప్రజలం, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మోడీ గారు, మొట్టమొదట చెప్పాల్సిన ప్రశ్న ఏంటంటే, మీ మోడీ గారు ఈ భారతదేశంలో, అందరికీ ప్రధానమంత్రిగా ఉన్నాడా, లేకపోతే హిందువులకు మాత్రమే ప్రధానమంత్రిగా ఉన్నాడా? ఆ విషయం ఫస్ట్ మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. హిందువులకు మాత్రమే ప్రధానమంత్రిగా మీ మోడీ గారు ఉన్నారా, లేకపోతే భారతదేశంలో ఉన్న అన్ని కులాలకు, అన్ని మతాలకు సమానంగా అన్ని ప్రాంతాలకు ప్రధానమంత్రిగా ఆయన ఉన్నారా? ఫస్ట్ బీజేపీ నాయకులైనటువంటి ఎవరైనా సరే మీకు సిక్కు మానం ఉంటే, మీరు నిజంగా నాయకులైతే, మీరు నిజంగా బీజేపీ పార్టీ నిజమైన నాయకులైతే, మీరు ఈ తిరుపతి వేదికగా చేసిన చిల్లర వ్యాఖ్యలకి సమాధానం చెప్పాల్సిన అవసరం, ఈ తిరుపతి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ మోడీ గారు ఈ భారతదేశంలో అందరికీ ప్రధానమంత్రి, లేకపోతే హిందువులకు మాత్రమే ప్రధానమంత్రి, క్రిస్టియన్స్కు మీ ప్రధానమంత్రి కాదా, మోడీ గారు కాదా ప్రధానమంత్రి, వాళ్ళకు వేరే ప్రధానమంత్రి ఉన్నాడా, ఈ ముస్లింస్కి ఏమైనా వేరే ప్రధానమంత్రి ఉన్నాడా, మోడీ గారు కాదా? ఫస్ట్ తేల్చుకోండి మీరు నిజంగా, మోడీ గారిని ఒక మతానికి మాత్రమే ప్రధానమంత్రిగా ఎవడు ఎన్నుకున్నాడో, ఈ రాష్ట్రంలో కాకుండా ఈ దేశమంతా కూడా ప్రధానమంత్రిగా మోడీ ఉండాలని హిందువులు, క్రిస్టియన్స్, ముస్లింస్ అందరూ కలిపి ఓట్లేసి అందరినీ గెలిపిస్తే ఈరోజు మోడీ ప్రధానమంత్రి అయ్యారన్న విషయాన్ని తెలియని సిగ్గులేని ముండవేదవల్లారా మీరు ఈరోజు తిరుపతికి వచ్చి, మీకు బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలా అంటే, మరి ఇదే ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి మోడీ గారు 2014 ఎన్నికలలో ఇదే తిరుపతి వేదికగా బహిరంగ సభ పెట్టి మా తిరుపతి ప్రజలందరి సాక్షిగా, ఆ తిరుమల శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని ప్రమాణం చేశారు. ఆయన హిందూ కాదా? మరి భగవంతుడి మీద మీ బీజేపీ పార్టీ మాట ఇచ్చి తప్పితే ఆ హిందువులందరూ మిమ్మల్ని చెప్పుతో కొట్టకూడదా? హిందువుల మనోభావాలు ఇక్కడ దెబ్బతినలేదా? వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసిన ప్రమాణాలు చెల్లించకపోతే ప్రతి ఒక్క వెధవ ఇక్కడ కులాలకు మతాలను తీసుకొచ్చి ప్రజల మీద కులాలు మతాలు చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలి రాజేసి మీరు ఆ చిచ్చులో మంటలలో చలి కాచుకోవాలని చూస్తే మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు. జాగ్రత్త, మీ తెలంగాణలో చేతకాక, మీ తెలంగాణలో తెరాస పార్టీకి చేతకాక, తెలంగాణ ప్రజలకు చేతకాక మిమ్మల్ని మీ ఆటలను సాగనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈడ్చి కొడతారు. జాగ్రత్త, మాట్లాడే ముందు నోరు, ఒళ్ళు, మైండ్ అదుపులో పెట్టుకోవాలి.
ఏ మీరు కేంద్రంలో ఉంటే మీకు అందరూ భయపడి జీ హుజూర్ అని సలాం కొట్టారనుకుంటున్నారా? ఈ భారతదేశంలో పౌరులకందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, పౌరులందరికీ స్వేచ్ఛ ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు మత రాజకీయాలను కుల రాజకీయాలను రెచ్చగొట్టి మీరేదో తానా అంటే తందానా అనే వాళ్ళు ఉన్నారనుకుంటున్నారేమో. మొట్టమొదట మీ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ని ఎగేసుకొని వచ్చి బహిరంగ సభ పెట్టి 2014లో ఓట్ల కోసము కేవలం అధికారం కోసము చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇస్తే మీ మోడీ గారు ప్రత్యేక హోదా ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా 15 సంవత్సరాలు ఇస్తానన్నాడు. ఆ హామీ ఏమైంది? ఆ దైవ ప్రమాణం ఏమైంది? హిందువుల మనోభావాలు దీని మీద దెబ్బతింటున్నాయి. సిగ్గుంటే ఈ ప్రమాణాన్ని నెరవేర్చండి. ఎవడో ఈ ప్రమాణం మీద మాట్లాడడానికి సిగ్గుంటే రండి తిరుపతికి. కేవలం ప్రత్యేక హోదా నినాదాన్ని మోసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు బైబిల్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. మీ మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తానని మాట తప్పితే మా జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా ఇడుపులపాయ మొదలుకొని ఇచ్చాపురం వరకు 3468 కిలోమీటర్లు తన పాదయాత్ర చేసి ప్రతి కష్టాన్ని ప్రజల నుంచి తెలుసుకొని వారి కన్నీటిని వారి కష్టాలను వారి ఇబ్బందులను తెలుసుకొని ఆ కరిగిపోయిన జగన్మోహన్ రెడ్డి శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత నుంచి పాదయాత్రగా వెళ్ళి కొండ మెట్ల మార్గము ద్వారా కాలికి చెప్పులు లేకుండా సిగ్గు తెచ్చుకోండి, ముందు కాలికి చెప్పులు లేకుండా కొండ ఎక్కి ఆ దేవుడి దగ్గర ఈ రాష్ట్ర ప్రజలందరి కష్టాలు విన్నాను, నేను నెరవేరుస్తానని ప్రమాణం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలియుగ ప్రత్యక్ష దైవం నిజంగా సాక్షాత్తు వెలసిన వెంకటేశ్వర స్వామి వారు ఆశీర్వదించారు. అందుకే ఆయనకు పట్టం కట్టారు ప్రజలు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరు క్రిస్టియన్? ఎవరిది బైబిల్ పార్టీ? ఎవరిది భగవద్గీత పార్టీ? తన మేనిఫెస్టోను పేజీలు పెట్టకుండా 2 పేజీలకు అంకితం చేసి నవరత్నాలు అన్న పథకాల ద్వారా ఈ పథకాలను అధికారంలో వచ్చిన వెంటనే ప్రతి అధికారికి ప్రతి మంత్రికి ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క కలెక్టర్కి ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి గ్రామ సచివాలయాల్లో సహా మేనిఫెస్టోను టేబుల్ మీద గోడల మీద అతికించి ఆ మేనిఫెస్టోనే భగవద్గీతగా ఖురాన్గా బైబిల్గా ప్రమాణంగా దాన్ని వేదిక చేసుకుని ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతున్న అసలహీనై హిందువు జగన్మోహన్ రెడ్డి. ఎవడురా హిందువులు చేసిన ప్రమాణాలకు విలువ లేకుండా అధికారమే లక్ష్యంగా చలామణి చేసుకుంటూ దోపిడీతో దొంగతనాలతో మీరు ఇష్టారాజ్యంగా రాజ్యమేలుతుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కులాలకు మతాలకు ప్రాంతాలకు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా తన మేనిఫెస్టోను ప్రతి అంశాన్ని నెరవేరుస్తూ చప్పనివి కూడా ప్రజల కష్టాలని తెలిసిన వెంటనే నెరవేర్చుతున్న అసలైన హిందువు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో, దేవుడి ప్రమాణాలను భగవద్గీతగా భావించి దేవుడి దగ్గర తాను ఏదైతే ఆశీర్వాదం తీసుకొని దేవుడికి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తానని మాటిచ్చాడో ఆ మాటకు కట్టుబడి ఎన్ని కష్టాలు ఎదురైనా ఆఖరికి ఒక దొంగ 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించి ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పంలో నెట్టిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు బీదార్పులు అరవలేదు, ఏ రోజు ఖజానాలో లేదని చెప్పలేదు, ఎలా తెస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, ప్రతి ఒక్క హామీని టైం టు టైం నెరవేరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి కులాన్ని ఆపాదించి మతాన్ని ఆపాదించి అందులో చలి కాచుకొని చూస్తున్నారా? సిక్కు లేదా? మీరు మనుషులు కాదా? మీకు సిక్కుంటే ఈ తిరుపతి పేదికగా మీరు మీకు ఇప్పుడు 6.5 సంవత్సరం 7 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు కదా కేంద్రంలో.
ఇంతకుముందు మీ మిత్రపక్షమైన టీడీపీ అధికారంలో ఉంది కదా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. ఏం చేశారో ఏం చేశారో తిరుపతి ప్రజల దగ్గరికి వచ్చి చెప్పండి. ఏ ప్రజల దగ్గర తిరుపతి ప్రజలకు మీరు ఏమి చేశారు? వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి ఆయన పాదాల సాక్షిగా ప్రమాణం చేసిన ప్రమాణానికి దిక్కులేని మీరు హిందూ పార్టీనా? మీది మీది హిందూ మతము, మీది ఒక హిందూ పార్టీనా? హిందువుల మనోభావాలను దెబ్బకొట్టిన ఏకైక పార్టీ బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఏ ఒక్క పూజ కూడా, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏ పూజ కూడా బూట్లు లేకుండా చేసిన చరిత్ర లేని చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా తిరుపతి వేదికగా ప్రమాణం చేసిన బీజేపీ పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా అసలైన అసలు సిసలైన బేవర్స్ ముండమోపి పార్టీలు తప్ప ఎక్కడా హిందువులకు మాత్రమే మీ పార్టీలను అంటగట్టి హిందువులందరి మనోభావాలు దెబ్బతీస్తున్నారు. జాగ్రత్త, భగవంతుడు ఉన్నాడు. మీరు చెప్పే భగవంతుడు మీ భగవంతుడు కాదు. మీరు చెప్పే భగవంతుడు, మీరేదో భగవంతుడు పేరు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు, కానీ నిజంగా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు వీధులు లేకొచ్చి నేను హిందువును అని హిందువులు అలాగా మత పిచ్చితో కుల పిచ్చితో అరిచే వాళ్ళకు కాదు దేవుడు కాపాడేది. నిజమైన హిందూ అన్న వ్యక్తి మనసులో భగవంతుణ్ణి ఆరాధిస్తాడు. మనసులో ప్రతి ఒక్క మనిషికి కులాలు మతాలు చూసుకుంటే మేలు చేయాలని చూస్తాడు. మానవత్వాన్ని కలిగి మసులుకుంటాడు అసలైన హిందువు. ఏ కోశాన మానవత్వం లేని మీరు హిందువులా? ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని వేరు చేసి చూసే మీరు హిందువులా? మతాల పేరుతో కులాల పేరుతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఒక వ్యక్తిని శక్తిగా ఎదుగుతున్న ఒక వ్యక్తిని ప్రజల మనసు నుంచి ప్రజల నుంచి దూరం చేయాలని విగ్రహాలను పగలగొడుతూ విధ్వంసాలను సృష్టిస్తూ భగవంతుడి దేవాలయాలకే విఘాతం కలిగించి దేవాలయాల ప్రతిష్టని దెబ్బతీసే మీరు అసలైన హిందువులా? మీరు ఏ రకంగా హిందువులు? ఈరోజు మొన్న జరిగినటువంటి రామతీర్థ ఘటన ఏదైతే ఉందో, రామతీర్థములో రాముడి వారి శిరస్సును ఖండించిన వ్యక్తులు ఆ స్థానిక మండల టీడీపీ నాయకులు అని ఆ సూరిబాబు రాంబాబు అనే వ్యక్తులతో పాటు 20 మందిని అరెస్ట్ చేస్తే, వారి కాల్ డేటాను పరిశీలిస్తే ఆంధ్రజ్యోతి అనే ఒక లుచ్చ పేపర్ ఆఫీస్ నుంచి 57 సార్లు వాళ్లకు ఫోన్ కాల్స్ వస్తే ఏం పీకేర్ అసలైన హిందువులైనటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ ఏమైనా పీకేరా? మీరు సిక్కుంటే రామతీర్థంలో రాములు వారి తలను ఏ విధంగా ధ్వంసం చేశాడో అదేవిధంగా ఈసరి నీళ్లలో పడేసిన వ్యక్తి మా అందరి మనసులు కలిచి వేస్తున్నాయి. సిక్కుంటే మీరు బీజేపీ వాళ్ళు నిజంగా హిందూ ముసుగేసుకొని తిరగడం కాదు. మీరు నిజమైన హిందువులైతే మీ అమ్మ మీ నాన్నకు మీరు హిందువులకే పుట్టింటే వెళ్ళండి, పట్టుకున్నారు. ఈరోజు టీడీపీ నాయకులే కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని బుడద చల్లనేని క్రిస్టియన్ అనే మతం ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నటువంటి టీడీపీ బీజేపీ కలిసి నాటకాలాడి విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ఈ దేశ ప్రజలందరూ కూడా మీ కుళ్ళు రాజకీయాలు, మీ దౌర్భాగ్య రాజకీయాలు, మీ లుచ్చ రాజకీయాలను గమనిస్తున్నారు. జాగ్రత్త, అందటికంటే ముందు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మీ చేసే ప్రతి పాపాన్ని, మీరు మాట్లాడే ప్రతి దరిద్రపు మాటలని, మీరు మాట్లాడే ప్రతి నీచ నికృష్టమైన చేష్టలని ప్రచారాలని భగవంతుడు చూస్తున్నాడు. జాగ్రత్త, భగవంతుడి దృష్టిలో ఒక్కడూ కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. శిక్ష ఆలస్యం కావచ్చు, కానీ మీ పాపం పండిన రోజు ఆ భగవంతుడు మీకు విధించే శిక్ష ఘోరంగా ఉంటుంది. జాగ్రత్త, రాజకీయాల కోసం మీరు ఏదైనా పబ్బం గడుపుకోవాలంటే ప్రజల్లోకి రండి, మేం ప్రజలకు ఇది చేశాం అని చెప్పండి. ఈరోజు ఇంటి పట్టాల విషయము ఒక్కొక్కడొచ్చి ప్రెస్ మీట్ల ముందు మాట్లాడుతున్నాడు ఇంటి పట్టాలు ఎవరిచ్చాడని. మీరిచ్చే 1,20,000కో 130,000కో ఇల్లు కట్టించి ఇచ్చే సౌకర్యం కలుగుతుందా? 1,50,000కో ఇల్లు వచ్చేటుకుంటే ప్రతి ఒక్క పేదవాళ్ళు ఈ రోజుటికే ఇల్లు కట్టుకోరా? స్థలమే ఉడవసము. ఓ కేవలం ప్రభుత్వము భూములే కాదు, ప్రైవేటు భూములను కూడా కొని ప్రతి పేద మహిళ సొంత ఇంటి కలను నెరవేరుస్తున్న దేవుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆదేశించాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే
నిలబడి ప్రతి ఒక్క హామీని నెరవేర్చే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా ఆరాధిస్తున్నారు ప్రజలు. మీ లుచ్చ రాజకీయాల కోసం కులాన్ని మతాన్ని ఆపాదించాలంటే ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. ఈ తిరుపతిలో కానీ, ఈ రాయలసీమలో కానీ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ జాగ్రత్త. ఏ రోజు కూడా దుకాణం కూడా తెరవని బీజేపీ పార్టీ ఓ గెలిచేస్తామని ఎగేసుకొని వచ్చి ఇలా అయితే కుదరదని మతాలను కులాలను రెచ్చగొడితే, మత పిచ్చి కుల పిచ్చి మీ పిచ్చంతటిని ప్రజలకు అంటించాలని చూస్తే ఈ రాష్ట్రంలో, ఈ తిరుపతిలో ముఖ్యంగా ప్రజలు కోరుకుంటున్నది సంక్షేమం. సంక్షేమం మీలాగా కులాన్ని మతాన్ని మోసుకొని కులాలు మతాలు కూడు పెట్టవు, కులాలు మతాలు అన్నీ ఇవ్వవు. కేవలం సంక్షేమ పథకాలే అభివృద్ధికి బాట, పేదవాడి బ్రతుకుకు బంగారు బాట వేసేది కేవలం సంక్షేమ పథకాలు తప్ప మీ కులాలు మతాలు కాదు. అది గుర్తు పెట్టుకొని మసలండి. నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్నారు, అందరి అకౌంట్లలో లక్షలు వేస్తామన్నారు. ఏమైంది మీ ప్రమాణం? మీరు కేంద్రంలో ఈరోజు వెలగబడుతున్న అధికారం ఎలా వచ్చిందో తెలుసా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దోచుకునిందని, నల్లధనం అంతా ఎక్కడో స్విస్ బ్యాంకుల్లో భద్రపరిచిందని, ఆ స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం కోటీశ్వర్ల ధనమంతా తీసుకొస్తామని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పౌరుడికి, ఈ భారతదేశంలో ప్రతి పౌరుడి అకౌంట్లో కొన్ని లక్షల డబ్బులు జమ చేస్తామని మాటిచ్చారు. ఏమైంది మీ ప్రమాణం? ఏ ఒక్క వ్యక్తికైనా మీరు లక్షలు అకౌంట్లలో వేశారా? నల్లధనం పోనీ నల్లధనం వెనక్కి తెచ్చారా అంటే లేదు. విజయమల్య లాంటి బ్యాంకులకు ఎగ్గొట్టిన దొంగలకు సపోర్టుగా నిలబడ్డారు. సుజనా చౌదరి లాంటి బ్యాంకు దోపిడీదారులను మీరు కొమ్ము కాస్తూ పార్టీలోకి ఆహ్వానించుకుంటున్నారు. అదేవిధంగా సీఎం రమేష్ లాంటి దోపిడీదారుని మీరు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇంత అవినీతి పరులందరినీ మీ పార్టీలోకి పెట్టుకొని ఎవడైతే అవినీతి చేసి ఎవడైతే చట్టానికి దొరికిపోతాడో వాడిని పార్టీలో కండువాలు కప్పి మతతత్వ పార్టీ కంటే కూడా మీరు దోపిడీదారుల పార్టీగా మీరు పేరు తెచ్చుకోబోతున్నారు. జాగ్రత్త. ఈ ఏదైతే బైబిల్ పార్టీ కావాలా లేకపోతే భగవద్గీత పార్టీ కావాలా అన్న వ్యక్తి మరి ఈ సర్వసత్య మహాసభలు అంటూ కరీంనగర్లో జరిగినటువంటి ఈ సభలకు ఏ విధంగా బండి సంజయ్ అనే వ్యక్తి హాజరయ్యాడు? నువ్వు అసలైన హిందువు అయితే సర్వసత్య మహాసభలకు నువ్వు ఎలా హాజరయ్యావు? నీకు నిజంగా క్రిస్టియన్ల మీద ప్రేమ లేకపోతే ఎందుకు దొంగ నాటకాలాడి ఆ సభలకు హాజరై క్రిస్టియన్లను మభ్యపెట్టావు? కేవలం రాజకీయ పబ్బం. ఈరోజు ఓట్లు కావాలని కేవలం రాజకీయ పబ్బం కోసం హిందువులనే ముసుగేస్తారు. ఆ రోజు క్రిస్టియన్ మహాసభలకు వెళ్ళేటప్పుడు మాత్రం క్రిస్టియన్ అనే ముసుగేసుకుంటారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో నీచ నికృష్ట రాజకీయాలు చేసే మీకు తిరుపతి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేయాలా? ఇంకొకతను చెప్తాడు, యేసుక్రీస్తుకు శ్రీకృష్ణుడికి మధ్య పోటీ అంట. యేసుక్రీస్తుకు శ్రీకృష్ణుడికి మధ్య పోటీ అంట. సునీల్ దేవకర్ అంట. కేంద్రంలో ఇలాంటి నీచ నికృష్టులందరినీ మోదీ గారు ఎలా పెట్టుకున్నారో, వీళ్ళకి ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారో, ఎందుకు ఇలా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మోదీ గారి డైరెక్షన్లో జరుగుతోందా అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతోంది. మోదీ గారు, మీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఈ దేశ ప్రజలందరికీ కూడా, కులాలకు మతాలు అందరూ కలిసి మిమ్మల్ని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఈరోజు కేవలం ఒక కులము ఒక మతానికే మీరు పరిమితం కావాలంటే మీరు కేంద్రంలో ఉన్న మీరు లేదు మేము హిందుత్వం మాత్రమే అని చెప్పి నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో మీరు హిందూ వాదాన్ని మీరు తెరపైకి తీసుకుని వెళ్ళండి. హిందువుల ఓట్లు మాత్రమే వేయండి, ముస్లిం క్రిస్టియన్లు మాకు వేయగాకండి అనేది మీ మేనిఫెస్టోలో పెట్టండి. సిక్కుంటే ఆ పని చేయండి. మీరు పట్టుకున్నారు దొంగలని శిక్షిస్తారు త్వరలో. విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రతి ఒక్కడికి శిక్ష పడి తీరుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇక మీదనైనా గుడుల మీద దోపిడీలు దొంగతనాలు ధ్వంసాలు చేసే ప్రతి ఒక్క విధవలను మతోన్మాదులను పట్టుకొని కఠినంగా శిక్షించే రోజు రాబోతోంది. జాగ్రత్త. అదేవిధంగా ఇంకొకతన్నాడు, అభ్యర్థిగా కృష్ణుడికి యేసుక్రీస్తుకి, శ్రీకృష్ణుడికి యేసుక్రీస్తుకి
పొరపాటున మీ బీజేపీ, పొరపాటున కాదు 100% మీ బీజేపీ పార్టీ తిరుపతిలో ఓడిపోబోతోంది. అడ్రస్ కూడా లేకుండా పోతుంది. అంటే మీరు కృష్ణుని ప్రజల్లో సమాజంలో కృష్ణుని ఓటమికి గురి చేసే విధంగా మీ వ్యూహాలు ఉండబోతున్నాయా? ఇదేనా మీ హిందుత్వము? హిందువుల మనోభావాలను దెబ్బతీయడము, భగవంతుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగడము, భగవంతునితో కూడా గెలుపోటములను సవాల్ చేస్తూ ఏకంగా భగవంతుణ్ణే తీసుకొచ్చి మేము ఎలక్షన్లలో పెడుతున్నామంటూ భగవంతుడి మీద ఏదైతే అపచారకరమైన అపవిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారో మీరు భగవంతుడి దృష్టిలో నిజమైన దోషులు. మీరు నిజంగా భగవంతుడి దృష్టిలో క్షమార్హులు కానే కాదు, ఏ రోజుటికి కూడా క్షమించడానికి కూడా అర్హులు మీరు. ఏ రోజుటికి కాదు, తప్పకుండా భగవంతుడు శిక్షిస్తాడు మీలాంటి వాళ్ళను. జాగ్రత్త. అంటే ప్రజలల్లో శ్రీకృష్ణుని, యేసుప్రభును అంటూ మీరు భగవంతుణ్ణే ఓడించి భగవంతుణ్ణి చులకన చేసే మాటలు మాట్లాడి ఏ విధంగా మీరు వ్యాఖ్యలు చేస్తున్నారో వాటన్నింటికీ ఖచ్చితంగా తిరుపతి ప్రజలు, ఈ రాయలసీమ ప్రజలు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టకపోతే అప్పుడు అడగండి. జాగ్రత్త. మీరు కేంద్రంలో ఉన్న అంతో ఇంతో మంచి పేరు సంపాదించుకుంటున్న మోదీ గారి ప్రతిష్టను కూడా మంట కలిపే విధంగా మీరు ఒకరు ఇద్దరు చంద్రబాబు నాయుడు చెంచాలు ఇక్కడ వచ్చి ఏవైతే మాట్లాడుతున్నారో వాళ్లకు ఖచ్చితంగా పుట్టగతులు లేకుండా పోయేట్టుగా ఆ భగవంతుడు, ఈ తిరుపతి ప్రజలు సమాధానం చెప్తారు. జాగ్రత్త. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎత్తిపోతల పథకం, రాయలసీమకు ఎత్తిపోతల పథకమే నిర్మించకూడదు, రాయలసీమ వాళ్లకు నీళ్లే రాకూడదు, రాయలసీమ కరువు కాటకాలతో అల్లాడిపోవాలంటూ కేంద్ర జలశక్తి సంబంధించిన కేంద్ర జలసంఘానికి లేఖలు రాసిన వ్యక్తి బండి సంజయ్. బండి సంజయ్ జాగ్రత్త. కేంద్ర జలసంఘానికి లేఖలు రాసి ఈ రాయలసీమలో మా రాయలసీమ రైతన్నలు, మా రాయలసీమ ప్రజలు మంచినీటికి కటకటలాడే విధంగా, సాగునీరు తాగునీరు లేకుండా పోయే విధంగా కుట్రలు చేసి లేఖలు రాసి జలసంఘానికి ఏ మొహం పెట్టుకొని సిక్కు లేకుండా ఈ తిరుపతి వేదికగాను రాయలసీమ ప్రజలను ఓట్లు అడగడానికి వచ్చావో, నీకు నిజంగా సిగ్గు మనముంటే ఒకసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నువ్వు రా తిరుపతి వేదికగా ఓట్లు అడగడానికి రా. నేను ప్రచారం చేస్తా నువ్వు చేసిన నీచ నికృష్ట చేష్టలన్నీ కూడా. సవాల్ చేస్తున్నా బండి సంజయ్ని ప్రచారానికి తిప్పండి చూద్దాం. సిగ్గుండాలి. కేవలం రాయలసీమ ప్రజల మీద పగబట్టిన ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి రాయలసీమ ప్రజలను మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొడతాడా? ఎంత ధైర్యం ఉంటే ఈ భారతదేశము ఒకటే గుర్తుపెట్టుకోవాలా, బీజేపీ నాయకులు అండ్ టీడీపీ నాయకులు అండ్ అడ్రస్సే లేని జనసేన నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోండి, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ముందు ఫస్ట్ ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి మెలసి సామరస్యంతో ఎంతో ఏకత్వాన్ని కలిగి ఉంటారు అని చరిత్రలు చెప్తున్నాయి. భారతదేశం గురించి ఇంతటి గొప్ప భారతదేశ చరిత్రను మంటగలుపుతున్నది బీజేపీ పార్టీ కాదా? మీరు ఇలాగే మీ మత ప్రచారాలు చేసి ఈ భారతదేశాన్ని నాశనం చేయాలంటే భారతదేశంలో ఖచ్చితంగా ప్రతి పౌరుడు మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. జాగ్రత్త. మీరు చేసిన వ్యాఖ్యలు నిజంగా సిగ్గు చేటు. మీరు చేసిన వ్యాఖ్యలు ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు కాబట్టి మీరే బహిరంగ క్షమాపణ వేడుకునే వరకు ఈ ప్రజలను మిమ్మల్ని పిచ్చుకొక్కలు కొట్టే రోజు దగ్గర పడుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త. అదేవిధంగా మేనిఫెస్టోలో మీరు పెట్టిన ఏ ఒక్క హామీని నెరవేర్చని మీకు తిరుపతి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రాయలసీమ ప్రజలు ఓటేయాలా? మేనిఫెస్టోని భగవద్గీతగా భావించి ప్రతి ఒక్క హామీని ప్రమాణం చేసిన, ప్రతి హామీని నెరవేర్చే జగన్మోహన్ రెడ్డిని అసలైన హిందువు, అసలైన భగవద్గీత ప్రమాణాలను ఆచరించే వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. జాగ్రత్త. మీరు చెప్తే ఎవరు హిందువులు అయిపోరు, మీరు చెప్తే ఎవరు క్రిస్టియన్ అయిపోరు, మీరు చెప్తే ఎవరు కూడా ముస్లిం అయిపోరు. ప్రజలందరికీ కుల మతాల, ప్రాంత రాజకీయాల పార్టీలకు అతీతంగా పాలన కొనసాగుతోంది. ఆ పాలనను జేజేలు కొడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు.
ఇది చూసి ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక శక్తిని ఎలా అడ్డుకోవాలి, సూర్యకాంతిని అరచేతిని అడ్డుపెట్టి ఏ విధంగా అయితే సూర్యకాంతిని ఆపలేరో జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాను మీ కులాల మతాల పిచ్చితో, మీ పనికి రాని వాగుడులతో, పనికి రాని ప్రచారాలతో మీరు ఏనాటికి కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఢీకొట్టలేరు. జాగ్రత్త, సంక్షేమ పథకాలతో, ప్రజా ప్రయోజన పథకాలతో ప్రజలకు మేలు చేసి ప్రజల్లోకి రండి, జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టండి. అంతేగాని కులం మతం తప్ప మీకు చెప్పుకోవడానికి మీ బతుకు ఏమీ లేదు. ఆఖరికి మీ బతుకు కులము మతము ఈ రెండు తప్ప ఏదైనా మీరు మాట్లాడగలరా, ఏదైనా మీరు చేయగలరా? మొన్నటికి మొన్న ఒక ఆయన తిరుపతి వచ్చి, తిరుపతికి 50 కోట్లు ఇచ్చేస్తున్నాం. ఏం కోట్లు ఇస్తున్నారు? వేసుకునే కోట్లు ఇస్తున్నారా? ఏమి కోట్లు ఇస్తున్నారు మీరు? ఈ తిరుపతిలో ఓటర్ల సంఖ్య 3 లక్షలు, 3 లక్షలు ఓటర్ల సంఖ్య 3 లక్షలు. మీరు 50 కోట్లు ఇచ్చి 3 లక్షల మందిలో, అంటే 50,000 మంది ఏమన్నా హిందువులని మీరేమన్నా 50 కోట్లు ఇచ్చి 50 మంది హిందువులని ఏమన్నా ఎంచుకున్నారా మీరు? సిగ్గు లేకుండా మాట్లాడాలి. సిక్కుంది అసలు మాట్లాడే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాం. గతంలో మీ పార్టీకి సంబంధించిన కన్నా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఏ విధంగా ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడి అబాస్బాలైపోయాడో, మీకు కూడా ఇప్పుడు వచ్చిన మీకు కూడా అదే గతి పట్టబోతోంది. జాగ్రత్త, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మిత్రపక్షంతో టీడీపీతో జతకట్టి చంద్రబాబు నాయుడును కనీసము ఒక్క దోపిడీని కానీ దొంగతనాన్ని కానీ ఒక్క అరాచకాలను కానీ ఆపలేని మీరు, ఈరోజు మతాన్ని కులాన్ని తీసుకురాని మీరు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతే కులాన్ని ఆపాదిస్తూ మతాన్ని ఆపాదిస్తూ మీరు ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారంటే మీ నీచమైన రాజకీయం ఏందో, మీ బుద్ధి ఏందో, మీకు సిగ్గుమానం ఉంటే చంద్రబాబు నాయుడు మనుషులు 2018-19 సంవత్సరాలలో మోదీ గారిని పిచ్చి తిట్లు తిట్టారు. బాలకృష్ణ ఏ మాటలు మాట్లాడారో, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు, మాటలు మాట్లాడాడో, పవన్ కళ్యాణ్ ఏ మాటలు మాట్లాడాడో, యామిని ఏం మాటలు మాట్లాడిందో, వీళ్ళందరి మాటలను మా దగ్గర రికార్డులు ఉన్నాయి. మీరు ఫోన్ నెంబర్ పంపిండి, మీకు పంపిస్తాం. సిగ్గుమానం ఉంటే వాళ్ళని నిలదీయండి చూద్దాం, బహిరంగ క్షమాపణ చెప్పించండి చూద్దాం ప్రజల్లోకొచ్చి. ఏది ఇలాంటివన్నీ ఎక్కడి మీకు కేవలం దుబ్బాకలో గెలుపు చూసి బలు పలుకుంటున్నారు. మీది గెలుపు అది బలుపు కాదు, కేవలం మీ బలుపు కాదది, గుర్తుపెట్టుకోండి. మీరు దుబ్బాకలో గెలిచినా మీ బలుపును ఇక్కడ ఉపయోగించుకోవాలని చూడకండి. అది కేవలం టీఆర్ఎస్ వాళ్ళు మేలుకోకపోవడం, ఆ రాష్ట్ర ప్రజలు మీ గురించి తెలియక మీకు అవకాశం ఇచ్చారు. మరి మీరు హర్యానాలో ఎందుకు చెప్పలేకపోయారు? కులాల మతాల మధ్య ఎందుకు చిచ్చుపెట్టలేకపోయారు? ఇంకొక ప్రాంతంలోకి పోయి మీరు జెరూసలేంకు క్రైస్తవులందరినీ జెరూసలేంలోకి పంపిస్తామని మేనిఫెస్టోలో ఎలా పెట్టారు? మీది హిందూ పార్టీ అయితే, మీది హిందూ మతమే అయితే, మీరు హిందువులకు మాత్రమే మీ బీజేపీ కట్టుబడి ఉంటే, జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక్కడు కాదు, ఒక శక్తి అది. అనేక మంది కోట్లాది మంది అభిమానులు, ఈ రాష్ట్రమే కాదు ప్రపంచమంతా అభిమానులు కలిగిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీద మీరు బురద వేస్తే జగన్మోహన్ రెడ్డి నెరవడు, ఎందుకంటే గజరాజు వెళుతూ ఉంటే కుక్కలు మరుగుతాయంట, అదే ఫాలో అవుతారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు. మీలాంటి చిత్తకార్త కుక్కలకి బుద్ధి చెప్పడానికి మాలాంటి వాళ్ళం ఉన్నాం తప్ప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి బుద్ధి తెచ్చుకొని ముందు ఈ లింగారెడ్డి నల్లబోలు అనేవాడు మీరు సిగ్గు తెచ్చుకోండి రా. ముందు సిగ్గు లేదా? ఇన్ని మాటలు విని కూడా ఇంకా మాట్లాడడానికి సిగ్గుండాలి పెదవులకి.
ఇలాంటి కులాలు మతాల పిచ్చి కలిగిన వెధవలను సపోర్టు చేసేవాళ్ళు, వీళ్ళ కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేవాడికి సపోర్టు చేస్తూ ఇక్కడ మాట్లాడేవాడికి స్త్రీని సంస్కరించలేని హీనమైన దౌర్భాగ్య స్థితిలో ఉన్న నీచులకు నికృష్టులకి ఆ భగవంతుడు కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. తిరుపతి ప్రజలు తిరుపతి వేదికగా మీ మత కుల రాజకీయాలను తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త రాండి, ధైర్యం ఉంటే దమ్ముంటే మీరు కులాలను మతాలను మాట్లాడండి. ప్రజల్లోకి వచ్చి తంతారు పట్టుకొని జాగ్రత్త, మీరు చేసిన మంచి ఏదైనా ఉంటే ప్రజలకు చెప్పండి. మేము చేసిన మంచి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మంచి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన మంచి ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రతి గడపకు తీసుకెళ్తాం, ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాం, ప్రతి ఓటర్కు చేరవేస్తాం. మీకు సిగ్గుంటే మీరు చెప్పండి. మూసుకో హరీష్ చౌదరి, నువ్వు మూసుకోరా వెధవ, నువ్వు మూసుకోరా, సిగ్గులేదా? లేదా నీ మీ భార్య మీ అమ్మ నీ కూతురు నీకే చెప్పు మూసుకోమని. సిగ్గులేని వెధవ, చెత్త వెధవల్లారా, సిగ్గుండాలరా మీకు? ఈ కులాలను మతాలను ప్రోత్సహిస్తూ అలాంటి మతోన్మాదులకు అలాంటి ఉన్మాదులకు కొమ్ము కాసే మీకుండాలరా సిగ్గు? మీరు మూసుకోవాలరా ఫస్ట్ వెధవల్లారా. ఒక హిందువుగా, ఒక భగవంతుణ్ణి అత్యంత భక్తి విశ్వాసాలు కలిగిన ఒక హిందువుగా, ఒక భారతదేశ ఆడపడుచుగా, ఒక భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగింది, నా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ నాకు అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, నాకు సోదరులు, పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు, అమ్మలు అని నమ్మే ఒక మహిళగా నేను చెప్తున్న ఈ కులాల మీద మతాల మీద చిచ్చు రాజేసి విగ్రహాలను ధ్వంసం చేసి మతాల మధ్య కులాల మీద చిచ్చు పెట్టే ప్రతివాడు సర్వనాశనం అయిపోతాడు. జాగ్రత్త, ఆ భగవంతుడు శిక్షిస్తాడు తప్పకుండా. జాగ్రత్త, మీకు దమ్ము ధైర్యం ఉంటే రాండి ప్రజాక్షేత్రంలోకి, మీరు చేసిన మేలు చెప్పండి రా వెధవల్లారా. కులాలు మతాలు ఎందుకురా ఈడుస్తున్నారు, మీకు మనస్సాక్షి లేదా? భగవంతుడి విగ్రహాలను పగలగొట్టి రాజకీయం చేసే సంస్కృతి ఎక్కడిదిరా మీకు? సిక్కులేదా మీకు? భగవంతుడు ఏం చేశాడ్రా మీరు? ఆఖరికి పాపభీతి ఉన్నాడైతే, నిజంగా భగవంతుడి మీద భక్తి ఉన్నాడైతే విగ్రహాలను పగలగొట్టి రాజకీయ లబ్ధి పొంది ఒక వ్యక్తిని అనగదొక్కడం కోసం విగ్రహాలను, భగవంతుడి విగ్రహాలను పగలగొట్టే మీలాంటి నీచ సంస్కృతికి మనసులు కలచివేస్తున్నాయి. బాధతో కుంచుకుపోతున్నాము. భగవంతుడిని వేదిక చేసుకొని రాజకీయాలు చేస్తే భగవంతుడు ఆ రాజకీయాలలో మీకు పుట్టగతులు లేకుండా చేస్తారు. జాగ్రత్త, మీకు ఈ భూమి మీద నూకలు లేకుండా చేస్తారు. జాగ్రత్త, ఆవేదనగా ఉంది ఈ మాటలు, ఈ కథలు, ఇది వేషాలు చూస్తుంటే. మా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వస్తారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి వస్తారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తిరుపతి ప్రజలకు, ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో ప్రతి ఒక్కరిని అడుగుతారు. నా అక్క చెల్లెమ్మలందరినీ అడుగుతారు. అమ్మఒడి వచ్చిందా అని అడుగుతారు. రాకపోతే ఆ మహిళ ఓటు వేస్తుందో లేదో నాకు తెలియదు. రాకపోయినా కూడా నిరంతర ప్రక్రియగా అమ్మఒడిని పెడుతున్నారు. అదేవిధంగా ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మలకు వచ్చాయా అని అడుగుతారు. ఖచ్చితంగా ప్రతి అక్క చెల్లెమ్మ వచ్చింటేనే ఓటు వేస్తారు. జాగ్రత్త, ఇది కూడా నిరంతర ప్రక్రియ అని. ఇప్పటికీ ఇల్లు రాని ప్రతి అక్క చెల్లెమ్మలకు 30 లక్షల పైచిలకు ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల పేరిట సొంత ఇంటి కళ నెరవేరుస్తున్న భగవంతుడిగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో మహిళలంతా. జాగ్రత్త, అదేవిధంగా వారి బిడ్డలకు ఫీజు రీఎంబర్స్మెంట్ అందుతోందా? గోరుముద్ద పథకం అమలవుతోందా? జగనన్న తోడు పథకం అమలవుతోందా? లేదంటే వాళ్ళ బిడ్డకు యూనిఫామ్ వచ్చిందా? పుస్తకాలు వచ్చాయా? స్కూల్ బ్యాగ్ వచ్చిందా అంటూ ప్రజలను అడుగుతారు. అదేవిధంగా చేనేత అన్నలకు ఏదైతే సహాయం 24,000 అందిందా అని అడుగుతారు. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు చేయూత పథకం అందిందా అని అడుగుతారు. అదేవిధంగా ఆటో కార్మికుల అన్నలకు, టాక్సీ అన్నలకి ఖచ్చితంగా 10,000 రూపాయలు ఆ సహాయం ఏదైతే అందిందా అని అడుగుతారు. స్ట్రీట్ వెండర్స్కి, వ్యాపారస్తులందరికీ కూడా 10,000 రూపాయలు అందిందా అని అడుగుతారు. అదేవిధంగా డాక్రా అక్క చెల్లెమ్మలకి డాక్రా చేయు ఆసరా అందిందా అంటారు. అదేవిధంగా రైతు భరోసా అందిందా అని అడుగుతారు. అదేవిధంగా రైతు ఇన్సూరెన్స్ అందిందా అని అడుగుతారు. ఇలాంటి పథకాలన్నింటినీ ప్రజలను అందిందా, మేము చేశాము, మాకు ఓటేయండి అనే దడికే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉంది, ఈ పార్టీకి ఉంది. మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే
ఫస్ట్ మొట్టమొదట ఏదైతే హామీ ఉందో, ప్రత్యేక హోదా హామీ కానివ్వండి, నల్ల ధనాన్ని తిరిగి తెచ్చి లక్షల అమౌంట్లో అకౌంట్లలో వేస్తామన్న హామీ కానివ్వండి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏదైతే హామీలు ఇచ్చారో మీరు వాటిని నెరవేర్చి మాట్లాడండి. ముందు ఈ రెండు నెరవేర్చండి, మీకు సిగ్గుంటే తర్వాత ఓట్లు అడగడానికి రండి తిరుపతికి. జై హింద్, జై శ్రీరామ్, శ్రీ ఓం నమో, శ్రీ వెంకటేశాయ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.